హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆకుకూరలు తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆకుకూరలు పండించుకునే విధానంలో ఇది ఒకటి. డబ్బాలే కాదు, డొక్కులే కాదు, వేస్ట్ మెటీరియల్ ఏదైనా కూడా పాలకూర, చుక్కకూర మంచిగా వచ్చేస్తుంది. గంగవాయలు ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయన్నమాట. వీటికి పెద్దగా ప్లేస్ ఉండాలి. ఆ టెర్రస్ మీద ఇన్ని రకాలు ఎక్కడ పండించగలం అనుకుంటారా? నేనైతే ఇలా ఇలాగ అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నాను కాబట్టి అన్ని రకాల పంటలు కూడా మన గార్డెన్లో అయితే పండించుకోగలుగుతున్నాము. తక్కువ ప్లేస్లో ఎక్కువగా పండించుకునే విధానంలో ఆకుకూరల్లో ఇదొక మంచి అవకాశం అనమాట. అంటే తోటకూర కూడా పెరుగుతుంది, కానీ చిన్న దాంట్లో పెడితే చిన్నగా పెరుగుతుంది, పెద్ద దాంట్లో పెడితే పెద్దగా పెరుగుతుంది. కానీ పాలకూర, చుక్కకూర అలా కాదండి, మంచిగా పెరుగుద్దు, చాలా చక్కగాను. ఏం కాదు, అది ఇక్కడ మా టవర్ చూసారు కదా, ఇది ఒక ఈఫిల్ టవర్ లాగా ఉంటుంది మా గార్డెన్లోని. నేనైతే ఎప్పుడు కూడా దీనిలో ఎప్పుడు ఆకుకూరలే పెడతాను, ఎందుకంటే ఆ మట్టికి ఆ ప్లేస్కి అవి మాత్రం చాలా బాగా వస్తాయి. చూసారు చుక్కకూర ఎంత బాగుందండి, మంచిగా ఫ్రెష్గా లేతగా ఉంటుంది. ఇది పప్పులు వేస్తే ఉంటుంది, పులపుల్లగా రోటి పచ్చడి చేసిన ఏం చేసినా అద్భుతం అండి బాబాయ్. అసలు ఇవన్నీ చూస్తుంటే అసలు మాకు గార్డెన్ లేకపోతే ఏమైపోతామా, ఇంత ఆనందాలు ఆహారం అన్నీ మిస్ అయిపోతామో అని బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ టవర్లో చూసారు కదా, మొత్తం విత్తనాలు పెట్టే ఇప్పుడు ఏ ఒక్క పాకెట్ ఖాళీ అయినా కూడా నేను అస్సలు విడిచిపెట్టినాను, మంచిగా పెట్టేస్తాను. బకెట్లో పెట్టాను ఇది, ఈ బకెట్ ఒక్క ప్లేస్లో నేను ఎన్ని రకాల ఆకులు పెట్టాను చూడండి. ఒక పక్క బీట్రూట్ పెట్టేసాను ఆకులు, అది నేను పాలకూరని పెట్టేసాను, బీట్రూట్ అయిపోయింది అది. ఆ ఆకులు కూడా నేను రోటి పచ్చడి చేస్తాను, బీట్రూట్ తర్వాత పెరుగుతుంది. అలాగే చుక్కకూర, పాలకూర, గంగవాయలు ఎన్ని వెరైటీలు ఉన్నాయి చూడండి ఒక్క చిన్న ప్లేస్లోనే. ఇది మేము ఓన్గా చేసుకున్నాను అనమాట. ఇది టవరు, వెజిటబుల్ టవర్ అంట నేనైతే మాత్రం, లీఫీ వెజిటబుల్ టవరు. ఎందుకంటే ఆకుకూరలు ఎక్కువ రకాలు ఇందులో చక్కగా పెంచుకోవచ్చు. పీవీసీ పైపు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఒక వీడియో చేస్తే మీ ప్రీవియస్లోకి వీడియోలోకి వెళ్ళి చూస్తే మంచిగా మీరు నేర్చుకోవచ్చు, చూడొచ్చు. మీ ఇంట్లో వేస్ట్ పైప్తో ఈ విధంగా చేసుకోవచ్చు. వేస్ట్ పైప్ మీ ఇంట్లో లేకపోయినా కూడా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నా కూడా ఇలా తరతరాలు పడి ఉంటుందండి. పీవీసీ పైపులు చాలా స్ట్రాంగ్ కదా, మనం హ్యాపీగా ఎన్ని సంవత్సరాలు అయినా సార్ తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆకుకూరలు పండించుకోవచ్చు. ఇది నాకు చుక్కకూర కోస్తుంటే మాత్రం ఎప్పుడెప్పుడు దీన్ని కర్రీ చేసేస్తాను అన్నంత ఆరాటంగా ఉంది. అసలు కట్ చేస్తుంటే అసలు చక్కగా లైట్గా వాటర్ కూడా వస్తుంటాయండి, అంత అంత ఇదిగా ఉంటాయన్నమాట వాటర్తోని. అంటే ఆకుకూరల్లో కూడా అంత వాటర్ ఉంటుందన్నమాట, బయట ఆకుకూరలతో అలా ఉండదండి. మనకి ఇవి మాత్రం డైలీ మనం మంచిగా పెంచుకుంటాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. చుక్కకూర పైన ఉన్నదంతా చుక్కకూర, ఆ తర్వాత అంతా బీట్రూట్, ఆ తర్వాత అంతా పాలకూర, ఇలా రకరకాలుగా నేనైతే మంచిగా పెట్టుకున్నాను. అంటే చెప్తున్నాను కదండి, ఎప్పుడైనా సరే పెంచాలి తినాలి అన్న తపన ఉండాలి, కానీ ప్లేస్లు మనం చేస్తూ ఉంటే ఐడియాస్ చాలా చాలా వచ్చేస్తూ ఉంటాయి. నాకు వచ్చిన చాలా తక్కువ ఐడియాస్, మీరు కానీ స్టార్ట్ చేస్తే ఇంకా బోల్డ్ అండ్ ఐడియాస్తో ఇంకా ఎక్కువ వెరైటీలు మంచిగా పెంచగలరు. ఇప్పుడు మనం బయటకు వెళ్లకుండా కూరగాయలు పండించాలంటే మ్యాక్సిమం అన్ని రకాలు ఉండాలి. అన్ని రకాలు ఉండాలంటే మనకు ప్లేస్ సరిపోవాలి. ప్లేస్ సరిపోవాలంటే ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏంటంటే మనం చుక్కకూర, పాలకూర అన్నీ కూడా ఇలా ఆకులే కోస్తాం. ఆకులు కోస్తే మళ్ళీ మిగతా మళ్ళీ ఆకులు పెద్దవవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు మొత్తం మొత్తంగా తీయం కదా. ఇలాగ మనకి ఎన్నిసార్లు వస్తుంది అనేసి అంటే మనకి దానికి పోషకాలు ఉన్నంత వరకు, మనం ఇస్తున్నంత వరకు అలాగ వస్తూనే ఉంటాయండి. కాదు, ఫస్ట్ క్రాప్ కొంచెం పెద్దగా వస్తుంది, తర్వాత క్రాప్ కొంచెం ఒక మూడు సార్లు తీసేసరికి కొంచెం ఆకు సైజ్ తగ్గుద్ది, కానీ రాకపోవడం ఉండదు. అలాగే ఇంచుమించు మీకు 3 మంత్స్ వరకు కూడా దాన్ని మంచిగా మనం మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇందులో చూసారా, ఇది చాక్లెట్ డబ్బాల పై మూత, అందులో పెట్టాను 2 విత్తనాలు. ఎక్కడ మిగిలిపోతుంటే ఇలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇందులో టమాటా నారు కూడా పోసి అందులో ఇలా పాలకూర విత్తనాలు 2 పెట్టాను, మంచిగా వచ్చేసింది కదా. చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఆకుకూరలు పెంచడానికి పెద్దగా ప్లేస్ కావాలా చెప్పండి. ఇది చూసారా, విరిగిపోయే కుండి మా అడుగు, మా అడుగు భాగం అందులో లైట్గా మట్టి పోసిన, ఎక్కువ మట్టి కూడా పట్టలేదు దానిలోని. చక్కగా నాకైతే మాత్రం గుంటగలగరాకు, తోటకూర అన్నీ వచ్చేసింది. కానీ నేను యాక్చువల్లీ నేను పెట్టింది పాలకూర, పాలకూర విత్తనాలు పెట్టాను, మంచిగా పెరుగుతున్నాయి. సరేలే, ఇంకా అన్ని రకాల ఆకుకూరలు పుట్టినవి మనం కాదనలేం కదా, అయినా మన తినడానికి కూడా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి మంచిగా అలా ఉంచేస్తాను నేను. సాయిల్ మిక్స్ మాత్రం యూనివర్సల్ సాయిల్ మిక్సేనండి. ఇప్పుడు ఈ ఆకుకూరలకు ఒక సాయిల్ మిక్స్, కూరగాయలకు ఒకటి, అలాగే ఏమి ఉండదు. మీరు అన్ని ఆకుకూరలకు ఎలాగిస్తున్నారో అన్ని అదే అన్ని మొక్కలకి మనం ఎలాగ సాయిల్ మిక్స్ చేసుకుంటాము ఆకుకూరలకు కూడా అంతే. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఆకులు తీసేస్తుంటే చిన్న ఆకులు మళ్ళీగా పెరుగుతాయన్నమాట. కాకపోతే మనం చేస్తున్నది అలా సాయిల్ మిక్స్ మెయిన్ చేసి పెట్టేసుకున్న తర్వాత వీక్లీ వన్స్ పోషకాలు ఇస్తున్నాం. ఏమేమి పోషకాలు ఇస్తున్నాము అంటే అది మీరు వీడియో కంటిన్యూ అవుతూ ఉంటే నా ఛానల్ మీరు డైలీ మీరు ఉదయం 6 గంటలకల్లా నా ఛానల్లో ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుందండి. అది మీరు కంటిన్యూగా చూస్తూ ఉంటే ఏ రోజు నేను ఏమేమి చేస్తున్నాను ఏమేమి ఇస్తున్నాను అని మీరు తెలుసుకుంటూ ఇచ్చేస్తూ ఉంటే మీరు నాకన్నా మంచిగా ఇంకెక్కువ హార్వెస్ట్లు చేయగలరండి. చూసారా, ఎంత ఆకుకూర పెట్టిందేమో, అసలు ఎక్కడైనా ప్లేస్ కింద ఎక్కడా నేను పెట్టలేదు.
తక్కువ తక్కువ ప్లేసుల్లోనే మంచిగా మనం హార్వెస్ట్లు చేసుకుంటున్నాం. ఇదే కాదండి, ఇంకా ఆకుకూరలు ఇంకా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ మీరు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. ఇంకా నా హార్వెస్ట్ కూడా బోల్డ్ అండ్ రెడీగా ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్స్ వచ్చి అన్ని పట్టుకెళ్తూనే ఉన్నారు, అయినా సరే ఇంత ఆకుకూర వస్తుంది నాకు చూశారు కదా, బుట్ట నిండిపోయిందండి ఆకుకూరల బుట్ట. అలాగే ఇక్కడ కూడా కొంచెం అంటే పెద్ద మొక్కల దగ్గర ఇలాగా పాలకూర విత్తనాలు చుక్కూర విత్తనాలు పెట్టుకుంటే ఈ విధంగా వస్తుందని చెప్తూ ఉంటాను కదా, ఎప్పటికప్పుడు తక్కువ ప్లేస్లో ఎక్కువ పండించుకునే విధానంలో ఇది ఒకటి అనమాట. ప్రత్యేకంగా ఆకుకూర కోసం టబ్ పెట్టక్కర్లేదు, ప్లేస్ లేదని మీరు బాధపడక్కర్లేదు. మనం మొక్కలు వంగ బెండ అన్నీ పెట్టుకుంటున్న దాంట్లోనే మంచిగా పక్కన ఇవి పెట్టేస్తుంటే మంచిగా వచ్చేస్తుంది. ఆ పెద్ద మొక్కలు కాబట్టి ఈ బలం పెద్దగా వాటికే ఇబ్బంది కావదు. పెద్ద మొక్క పక్కన పెద్ద మొక్క పెట్టకూడదు, కానీ ఆకుకూరలు పెట్టుకోవచ్చు. అలాగే ఇది కరివేపాకు చూసారా, ఈ కరివేపాకు ఇంతకుముందు లాస్ట్ టైం నేను మొత్తం కోసేసి ప్రూనింగ్ చేసేసాను, పొడవుగా పెరిగిపోతుందండి అని. మళ్ళీ మంచిగా బ్రాంచెస్ వేసేసి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది కట్ చేసాను, ఒక్కోటి ఇలా రెండేసి బ్రాంచెస్ వచ్చి మంచిగా పెరిగింది. ఇదిగోండి ఇక్కడ కట్ చేశాను, ఇలా రెండేసి బ్రాంచ్ వచ్చాయి. అలాగే ఇక్కడ కట్ చేసిన ఒక దగ్గర మూడు వస్తాయి, ఒక దగ్గర రెండు వస్తాయి. అలాగే బుషీగా భలే వస్తుందండి చూసి. ఇక్కడ కట్ చేశాను, ఎప్పుడు కూడా ఆకులు ఇదిగోండి ఇలా కింద నుంచి అన్నీ తీసేస్తుంటే పైకి పెరుగుతూ ఉంటుంది. పైకి మనకి ఎంత కావాలో అంత పెరిగిన తర్వాత ప్రూనింగ్ చేసేయాలి. చేసేస్తే మళ్ళీ కిందన బుషీగా పెరుగుతుంటుంది. హైట్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి మొక్కకు ఆకులు ఎక్కువ రావండి, పొడవగా పెరిగిపోద్ది మనకు అందదు, చాలా ఇబ్బంది పడిపోతాము. కాబట్టి కింద ఎక్కువ ఆకుకూర పెంచుకోవాలి, కిందన మనకు అందేంతవరకే పెంచాలి. అక్కడ మన అందే అంత తర్వాత నుంచి దాన్ని ప్రూనింగ్ చేసేయాలి. చేసేస్తే ఇలా మంచిగా వస్తుందండి. ఇలా రోజు గార్డెన్లో బుట్టలు ఏవో ఒకటి కోస్తూనే ఉంటున్నాను, మీరు డైలీ చూస్తూనే ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మనం మంచిగా పొట్లకాయలు చక్కగా హార్వెస్ట్ చేస్తే, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి, అనురాధ గారును భార్గవి వచ్చారు, మంచిగా పొట్లకాయలు హార్వెస్ట్ చేసి ఆ వీడియోని ఎంత బాగా అప్లోడ్ చేశాను. చేస్తే అది ఏం జరిగిందో మరి నేను ఎక్కడ పొరపాటు చేశానో తెలియదు కానండి, అది యూట్యూబ్లో పెట్టేశాను. మొత్తం వీడియోలు సెల్లో డిలీట్ చేసి పడేశాను. అలా డిలీట్ చేయకపోతే సెల్లో మనకు సరిపోదు కదండి, ప్లేసు స్పేస్ సరిపోదు కదా సెల్లో. తర్వాత మరుసటి రోజు అది అప్లోడ్ అయిన తర్వాత కామెంట్స్ వస్తున్నాయి, నేను వీడియో చూడలేదు ఎలా ఉందనేది. రోజు చూసేదని ఆ రోజు చూడలేదు. అమ్మ మీకు ఆడియో వచ్చేస్తుంది కానీ వీడియో రాలేదు అనేసి సందీప్ గారని బెంగళూరు నుంచి పెట్టారు. అక్క మీరు చూసుకున్నారా వీడియోని, మీ ఆడియో వస్తుంది కానీ వీడియో రావడం లేదు, ఏంటో మిస్ అయ్యింది, ఒకసారి చెక్ చేయండి అనేసి. అసలు అతను ఎంత చక్క, ఉదయాన్నే నాకు 6 గంటలకే ఫస్ట్ కామెంట్ ఆయనదే వస్తుందండి. ఆయనే చూసి చెప్పేసరికి ఇంకా అసలు ఒకసారిగా నేను చూసి ఇంకా ఆశ్చర్యమైపోయాను, ఏంటి ఎక్కడ తప్పు జరిగింది, అంత కష్టపడతామండి ఒక్క వీడియో కోసం అసలు అలా అయిపోయింది. కానీ పర్వాలేదులేండి, పొట్లకాయలు పండించడం చూశారు కదా మీరు, ఓకే అండి. ఇంకేంటి ఇలా మంచి మంచి మీద కబుర్లు చెప్పుకుంటూ ఈరోజు అయితే ఆకుకూరలు కోసేసుకున్నాను. అలాగే ఇక్కడ ఇంకా మనకి కుండీలు ఎక్కువగా అవసరం. ఆకుకూరలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, ఇందులో ఏంటంటే బచ్చలు విపరీతంగా పుట్టేసింది. ఈ కుండీ బచ్చల కోసం ఉంచేయకుండా నేనైతే తీసేస్తున్నానండి. తీసేసి ఆకుకూరలు చక్కగా మన ఫ్రెండ్స్కైనా ఇచ్చేయచ్చు. ఇది మంచిగా ఏం చేయాలి అనేసి అంటే, ఇప్పుడు నేను మనకి వింటర్ కదా, వింటర్కి కావాల్సిన మనకి అన్ని వెరైటీస్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇలాగా ఉన్న కుండీ ఎక్స్ట్రా మొక్కలు ఉన్న కుండీ అంటే బచ్చలు ఇంకో దాంట్లో ఉంది, ఇందులో ఒకటి ఒక కుండీ చాలు ఇంకోటి తీసేద్దాం. అలా ప్లాన్ చేసుకుంటూ కొన్ని ఖాళీ చేసి రెడీగా ఉంచుకోండి, ఎందుకంటే మనకి ఇప్పుడు వింటర్ వచ్చేసింది, మంచిగా మనం ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. ఇంకా చాలా క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, రాడిష్, చాలా చాలా మనం రాడిష్లో రెడ్ గ్రీన్ లెట్యూస్ ఆకుకూరలు పాక్ చాయ్ ఇలా మొత్తం అసలు లిస్ట్ చెప్పాలంటే వింటర్ అంటే హ్యాపీ హ్యాపీ ఆనందం కదా. అందుకు నేనైతే మాత్రం కొన్ని తగ్గిస్తున్నానండి, తగ్గించేసి మంచిగా నేనైతే రెడీ చేస్తున్నాను కుండీలన్నీ కూడాను నెక్స్ట్ క్రాప్కి, వింటర్ క్రాప్ కోసం. ఇంకేంటండి ఇక్కడ అలా నేను వెళ్ళిపోదాం అనేసరికి ఇక్కడ ఎర్రచిక్కుడు వేలాడుతుందండి. ఈ ఎర్రచిక్కుడు మాత్రం ఉడతలు అస్సలు ఉంచడం లేదండి. పాటికి ఎన్ని కోసేదాన్ని ఎంతమంది హార్వెస్ట్లో చూశారు, ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు కోసాను, తర్వాత నుంచి రోజు కోద్దామంటుంటే ఇలా అయిపోతున్నాయి. అందుకని కొంచెం కొద్దిగా రెండు రెండుగా ఉన్నప్పుడే కోసేస్తున్నానండి, ఎందుకంటే ఉడతలు ఉంచడం లేదు. వాటికి పాపం ఆహారం ఎక్కడ దొరక్క, మన అది మన గార్డెన్లో నాకు ఆహారం దొరకడం మనకైతే ఆనందం. తిన్నాయండి, మనం కొంచెం తిందాం వాటికి కొంచెం పెడదాం, ఓకేనా. అందుకు మీకు రెడ్ చిక్కుడు ఎక్కువ హార్వెస్ట్ చూపించలేకపోతున్నాను. అలాగే ఇది ఒక చిక్కుడు చూసారా, డబల్ కలర్ చిక్కుడు అండి ఇది మాత్రం. ఒకే చిక్కుడులో రెండు కలిసి గ్రీను మెరూన్ కలిపి ఉంటుంది. ఈ విధంగా నేను చిక్కుళ్ళు ఎక్కువ నాకు ఉడతలే తింటాయండి, తినేవండి. వాటి తినగా ఉండే ముదిరికాయలన్నీ అవి తింటుంటే లేతలేతవని నేను కోస్తూ ఉంటాను, అవి మనం కలిపే తినేద్దాం మనం. అందుకు మీకు చిక్కుడు హార్వెస్ట్ నేను ఎక్కువగా చూపించలేకపోతున్నాను. లాంగ్ బీన్స్ మాత్రం ఎక్కువ ఉడతలే తినేసండి, గ్రీన్ లాంగ్ బీన్స్ ఇవన్నీ ఉన్నా కాడికైతే చాలు మంచిగాను. ఇంకేముందండి, ఇంకా సాయంత్రం అయిపోయింది, మంచిగా వంట చేసుకోవాలి. ఇక పాప వచ్చింది, ఇద్దరు మనవలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు, తను కాలేజీ నుంచి వస్తుంది. చెప్పాను కదంటే ఆ పాప అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తుంది, ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తుంది. సాయంత్రం అయ్యేసరికి ఏంటి మమ్మీ ఇంకా అది కింద దిగలేదనేసి చూడ్డానికి వచ్చింది. అయితే తనకి ఏంటంటే ఆకుకూర మంచిగా ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు కదా, చక్కగా ఒక బాగా కోసేసుకొని
కింద దిగిపోదామనేసి అనుకుంటున్నాం. పిల్లల టైం దొరికితే చాలండి, సెల్తో నిద్ర ఆడేస్తున్నారు చూసారు కదా. మన బాధ మంది వాళ్ళ బాధ వాళ్ళది, ఇంకా తప్పదు. మరి ఇంకేం చేయలేదు, మాకు అరగంట మనం ప్రశాంతంగా ఉండాలంటే అలా సెల్ వదలాలనిపిస్తుంది అనమాట. కానీ అది కూడా మంచిది కాదు కదా. కాబట్టి గార్డెన్లో ఎక్కువ తిప్పుతూ ఉంటాను వాళ్ళకి. అలాగే అండి, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంతైనా నచ్చుద్ది, యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గార్డెన్లో కూర్చొని ఇలాగ ఆకుకూరలు ఏరుకొని కూరగాయలు కోసుకొని ఇవన్నీ చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. నాకైతే అసలు ఈ పైన చిన్న రూమ్ వేసుకుని ఇక్కడే ఉండిపోవాలని అంత అనిపిస్తుంది. కిందకి అసలు వెళ్ళబుద్ధి కాదండి, గార్డెన్లోకి వచ్చేవాడి కిందకి వెళ్ళబుద్ధి కాదు. ఇవన్నీ కూడా చేసుకుంటూ చూసుకుంటూ మురిసిపోతూ కోసుకుంటూ ఇవన్నీ వండుకుంటూ భలే లైఫ్లే అనిపిస్తుంది. మిద్దె తోట ఉంటే ఇంకా ప్రతిరోజు పండగే. నేను ప్రతి వీడియోలో చెప్పేది అదే. నేను మా పిల్లలు వీళ్ళందరూ కూడా చక్క పైన గార్డెన్లోకి వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారు. మరి దానికోసం ఈ పచ్చదనం కోసమే కదండి ఎక్కడెక్కడో ప్రకృతిలోకి పార్కులకి వెళ్తూ ఉంటారు. దీని అంతటికీ కూడా మంచిగా పాలకూర, సారీ పాలకూర కదా పచ్చలకూర, ఈరోజు మంచి మంచి హార్వెస్ట్లు చేసుకున్నాం కదండి. ఎక్కువ బుట్టడు పాలకూర, కరివేపాకు, పల్లెవుడు బచ్చలి, ఎర్ర చిక్కుడు అన్నీ కూడా చేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంతైనా నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖినో భవంతు, బాయ్ అండి.